స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. కళలను కాపాడుకుంటేనే జాతికి మనుగడ అన్న ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. ఘనంగా హీరో ప్రభాస్ జన్మదిన వేడుకలు. ప్రథమనందిలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. జాతీయ పొగాకు వర్క్ షాపును నిర్వహించిన వ్యవసాయ అధికారులు. ప్రజా దర్బార్ కు 16 విన్నతులు అందాయన్న ఆర్డీఓ రామసుందర్ రెడ్డి. కళలను కాపాడుకుంటే జాతికి మనుగడ కొనసాగుతుందని, అందుకు కళాకారులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఆదివారం నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్లో కళారాధన సంస్థ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ మధుసూదన్ రావు అధ్యక్షతన నిర్వహిస్తున్న కళారాధన నంద్యాల ఉత్సవాలు 2017 నవ్యాంధ్ర నంది నాటకోత్సవాల కార్యక్రమానికి నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీస్తు శేషులు, భూమా నాగిరెడ్డి, భూమా శోభానాగిరెడ్డి స్మారక రాష్ట్రస్థాయి జీవితకాల సాఫల్య కళా పుష్కరాన్ని ప్రముఖ పౌరాణిక రంగస్థల నటులు నంది అవార్డు గ్రహీత నందవరం శివనాగి రెడ్డికి ఆదివారం ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అందజేశారు. అనంతరం తెలుగు కళా సమితి కువైట్ వారు నిర్వహించిన జాతీయ స్థాయి తెలుగు నాటక రచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. పివి భవానీ ప్రసాద్ రచించిన కుక్కపిల్ల నాటికకు ద్వితీయ, వెంకటేశ్వర్లు రచించిన భూమి దుఃఖం నాటికకు తృతీయ బహుమతులు అందజేశారు. అలాగే మరో 10 నాటికలకు జ్యూరీ బహుమతులు కువైట్ తెలుగు కళా సమితి నిర్వాహకులచే అందజేశారు. ఈ కార్యక్రమంలో లైన్ స్పెషలిస్ట్ శ్రీకాంత్, కళారాధన కార్యదర్శి రవిప్రకాష్, చందన్, కార్యనిర్వాహకులు ఎస్ఆర్ఎస్ ప్రశాంత్, లైన్స్ భవనాశి నాగమహేష్, డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ మధుసూదన్ రెడ్డి, రామకృష్ణ విద్యాసంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి, కువైట్ స్వామి పాల్గొన్నారు. చివరిగా ఒంగోలుకు చెందిన ప్రఖ్యాత హరికథ భాగవతారిణి వేదవతి చే నర్తనశాల హరికథ ప్రదర్శన జరిగింది. ప్రోత్సహించే విధంగా రవి
సంతోషంగా అనిపిస్తుంది. అలాగే 18 సంవత్సరాల నుంచి భూమానందరెడ్డి గారు కానీ శోభారెడ్డి గారు కానీ మీకు ఎంత ప్రోత్సాహాలు అందించారో అదేవిధంగా ఈరోజు నేను అర్థపీడ కూడా అలాగే మా కుటుంబం నుంచి వచ్చిన ప్రోత్సాహాన్ని అలాగే ముందుకు కొనసాగిస్తామని మీ అందరికీ సర్వముగా తెలియజేస్తున్నాను. బాబాయ్ మాట కూడా చాలా సంతోషపడే వాళ్ళు. ప్రోగ్రామ్కి వెళ్తే 2-3 గంటలు వేరే పని పెట్టుకోకుండా అక్కడే ఇంట్రెస్టింగ్ గా కూర్చున్నంత సేపు అది టైం ఎలా ఎక్స్పైర్ అయిందో తెలియదు అని వాళ్ళకి చెప్పేవారు. వెళ్ళే ముందు ఇంత టైం పడుతుందని చెప్పినా కూడా వచ్చిన తర్వాత టైం తెలియలేదు అని చాలా సందర్భాల్లో మా ఇంటికి వచ్చిన తర్వాత చాలా సార్లు చెప్పారు. ఆయన కూడా కళ్ళ మీద ఇంట్రెస్ట్ అంటే అదంతా కూడా ప్రస్తుతానికి ఇంకా పెరిగేది. అలాగే ఏ ప్రోత్సాహం ఉన్నా కూడా ప్రతి విషయంలో ముందుండి ప్రోత్సహించేవారు. నేను కూడా అలాగే ప్రోత్సహించడానికి మా అందుకు నేను సహాయం చేస్తామని మరోసారి తెలియజేస్తాను. ఇప్పుడు తండ్రి నాటకోత్సవాలు వారందరికీ కూడా మళ్ళీ ఇక్కడ పాపం చేయించి ఆ కళని ఇంకా మన పట్టణంలో వారందరూ కూడా చూసే విధంగా చేస్తుండడం కూడా చాలా మంచి విషయము. ఆ కళని ప్రజలకు తెలిసే విధంగా లోకల్ కొంత వాళ్ళు కూడా అభినందించే విధంగా చేయడం చాలా మంది తల్లిగా తెలియజేస్తున్నారు. అలాగే ఇక ముందు కూడా ఏ కార్యక్రమంలో కూడా పూర్తి సపోర్ట్ కానీ సహాయ సహకారాలు కానీ అందరి కళాకారులు ఉంటుందని మరోసారి తెలియజేసుకుంటూ ఇదే సందర్భం కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు సార్. అదేవిధంగా వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు పోరాట ప్రదర్శనలు ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేశాం. నిన్న అక్షర క్రియగా బంగారు పొందిన నాటకాన్ని ప్రదర్శించాం. ఇందాక బంగారాన్ని పొందినటువంటి చాలు యొక్క చాలు అద్భుతమైనటువంటి ప్రదర్శనలో బంగారు ప్రేక్షకుల్ని మైమర్పించారని చెప్పాలి. సాయి ఆర్ట్స్ పరుగులు గారు గోపరాజు గారి దర్శకత్వంలో గోపరాజు మన గారి అద్భుతమైనటువంటి నటన ఇంకా అంటే మనందరికీ సినీ హీరో ప్రభాస్ జన్మదిన సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ సభ్యులు జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదినం సందర్భంగా నంద్యాల పట్టణంలోని చైతన్య అందుల పాఠశాలలో ప్రభాస్ ఫ్యాన్స్ సభ్యులు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ప్రభాస్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ భవానీ, సీను, మాబు, భూపాల్ తదితరులు పాల్గొన్నారు. నంద్యాలలోని ప్రథమానందీశ్వర స్వామి ఆలయంలో కార్తీక సోమవారం మొదటి రోజు సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీశైలం మల్లేశుని నిలయం ఈశ్వర రూపం శ్రీగిరి శిఖరం శివమయమే శ్రీశైల క్షేత్రము శివ శివ శంభో మల్లేశ జగముల నీలే జగదీశ్వరుడే భక్తుల బ్రో భగ భువిలో వెలసే జ్యోతిర్లింగముగా కొలువాయే హర హర శంభో మహాదేవ ద్వాదశ జ్యోతిర్లింగములందు రెండవ లింగం శ్రీశైలలింగం మహిమాన్వితమీ పుణ్యధామము శివ శివ శంభో మల్లేశ భ్రామరి శక్తిగా మారినాంబ భ్రమరాంపికగా వెలసిన నిలయం శక్తి పీఠమీ శ్రీగిరి క్షేత్రం హర హర శంభో మహాదేవ ఆది దంపతులు భువిలో వెలసి భక్తులగాచే పుణ్య నిలయము శివ పార్వతుల దివ్య క్షేత్రము శివ శివ శంభో మల్లేశ యుగ యుగాలుగా ప్రసిద్ధి పొంది మహిమలు కలిగిన శైవ క్షేత్రము బహు పురాతనం శ్రీశైల నిలయం హర హర శంభో మహాదేవ శ్రీశైలమి భువి నాభిస్థానం శ్రీశైలమి భువిలో కైలాసం 23వ జాతీయ పొగాకు సదస్సును నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. 23వ ద్వివార్షిక జాతీయ పొగాకు నెట్వర్క్ ప్రాజెక్టు సదస్సును జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి, కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ మరియు ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నంద్యాల ప్రాంతీయ పరిశోధన స్థానం నందు నిర్వహించారు. ప్రారంభ సమావేశాన్ని కేంద్ర పొగాకు పరిశోధన సంచాలకులు డాక్టర్ దామోదర్ రెడ్డి, సమావేశ ముఖ్య అతిథిగా డాక్టర్ ఎన్వి నాయుడు, పరిశోధన సంచాలకులు డాక్టర్ సి చంద్రశేఖర్ రావు, నోడల్ ఆఫీసర్ మరియు డాక్టర్ ఎం సుబ్బారావు,
సహ పరిశోధన సంచాలకులు జ్యోతి ప్రజ్వలనలతో ప్రారంభించారు. ఈ సమావేశం నందు వివిధ రాష్ట్రాల పొగాకు శాస్త్రవేత్తలు మరియు ప్రైవేటు సంస్థల అధికారులు హాజరై వారి పరిశోధన ఫలితాలను మరియు అనుభవాలను తెలిపారు. బైనల్ వర్క్షాప్ ఆఫ్ ది ఆల్ ఇండియా నెట్వర్క్ ఫర్ రిసర్చ్ ఇన్ టొబాకో. ఎవ్రీ ఇయర్ ఆల్టర్నేట్ ఇయర్స్ లో ఒకసారి వర్క్షాప్ చేస్తాము, ఒకసారి ఏమో గ్రూప్ మీటింగ్ ఉంటుంది. దీంట్లో బేసిక్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మన లాస్ట్ వన్ ఇయర్ చేసిన వర్క్ అంతా రివ్యూ చేస్తాం, చేసి వాట్ ఆర్ ద రీసెర్చ్ ఫైండింగ్స్, ఏమైనా ప్రాక్టికల్ యూటిలిటీ ఉన్న రీసెర్చ్ ఫైండింగ్స్ ఉంటే ఫార్మర్స్ చేరవేయడానికి అనుగుణమైన కొన్ని టెక్నాలజీస్ కానివ్వండి, కొన్ని వెరైటీస్ కానివ్వండి, ఇవి ఈ రివ్యూ మీటింగ్లోనే మేము ఫైనల్ చేస్తాం. చేసిన తర్వాత నెక్స్ట్ వన్ ఇయర్లో చేయాల్సిన రీసెర్చ్ ఏముంది దాన్ని ఫైనలైజ్, టెక్నికల్ ప్రోగ్రామ్ ఒక వన్ ఇయర్కు ఫైనలైజ్ చేసి ఆల్ సైంటిస్ట్కి ఇన్ఫర్మేషన్ చేయడం జరుగుతుంది. సో దట్ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఫైనలైజ్ చేసిన టెక్నికల్ ప్రోగ్రామ్ను తూచా తప్పకుండా అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు గ్రూప్ మీటింగ్ వస్తుంది. ఆ గ్రూప్ మీటింగ్లో ప్రజలు ఇది రొటీన్గా జరిగే ఒక పని. ఈ నంద్యాలలో ఈసారి సెలెక్ట్ చేసుకోవడం ఒక ముఖ్య ఉద్దేశం అంటే లాస్ట్ ఇయర్లో వీళ్ళు ఒక మంచి వెరైటీ రిలీజ్ చేశారు, నంద్యాల పొగాకు 1 అనేది బీడీ టొబాకో వెరైటీ. అది బీడీ టొబాకోకు అనుగణి దానికి 2200 kg పర్ హెక్టేర్ ఈల్డ్ పొటెన్షియల్ కూడా ఉంది, అంటే మంచి హై ఈల్డర్. ప్లస్ దాంతోపాటు ఈ ఏరియాలో వర్షాభావం అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే, అది తక్కువ వర్షం వస్తుంది. ప్లస్ వర్షం వచ్చిన వర్షము యూనిఫామ్గా సీజన్ అంతా ఉండదు, ఎప్పుడు వచ్చినప్పుడు ఎక్కువ రావడం, అసలు రాకుండా రాకపోవడం, రైస్ బెల్స్ ఇలా కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కూడా తట్టుకోగల దీనికి క్షమత ఉంది. ప్రజా దర్బార్కు అందిన వినతులను సత్వరమే పరిష్కరించుతామని నంద్యాల ఆర్డీఓ రామసుందర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ ఏడీ సుధాకర్, హౌసింగ్ ఈఈ సుధాకర్ రెడ్డి, ఐసీడీఎస్ఈడిపిఓ లక్ష్మీకుమారి, ఆర్డబ్ల్యూఎస్ మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ మోదకొండ, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ ఈ రోజు జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ఎక్కువ శాతం భూ వివాదాల గురించి, భూములు కొలతలు వేయించాలని, పాస్ పుస్తకాలు ఇప్పించాలని, పొలాలకు రస్తాలు చూపించాలని, వికలాంగులకు పింఛన్లు ఇప్పించాలని వచ్చాయని అన్నారు. అంతేకాకుండా నంద్యాలలో జరుగుతున్న రోడ్ల విస్తరణలో భాగంగా మురుగు కాల్వల నిర్మాణ సమయంలో దారికి ఆనుకొని ఉన్న బిల్డింగ్స్ పడిపోతున్నాయని ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. ఈరోజు ప్రజాదర్బార్ సందర్భంగా చాలా మనకు పిటిషన్లు చాలా వచ్చాయి. మనకు రెవెన్యూ డిస్ప్యూట్స్ అనే కాకుండా వివిధ శాఖలకు సంబంధించిన డిస్ప్యూట్స్ అన్నీ కూడా చాలా వచ్చాయి మనకు. ఇవన్నీ వచ్చే 2 వారాల్లో పరిష్కరించడం కోసం, అంటే మా పరిధిలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించడం కోసం కృషి చేస్తాం. ఇంకా 2 ఇష్యూ నిన్న జరిగింది, నంద్యాలలో బిల్డింగ్ ఏదైతే కూలిపోయిందో అటువంటి ఇంకా ఏమైనా బిల్డింగ్స్ ఉన్నాయా అనేది కూడా మేము ఐడెంటిఫై చేస్తున్నాము. ఈరోజు కూడా మన 60 feet 80 feet రోడ్డు బాధితులు వచ్చారు. ఆ 80 feet వాళ్ళు మాకు 60 feet ఈక్వల్గా సమానంగా కావాలని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. వాళ్ళు కూడా కొన్ని బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి, కొన్ని డేంజరస్గా ఉన్నాయి, మనం ఆ సైడ్స్ మన డ్రైనేజ్ తవ్వుతుంటే కూలిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో ఇటువంటి అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేయించి వీళ్ళు ఇన్ష్యూర్ దట్ మళ్ళీ అటువంటి యాక్ట్ కూడా మేము చూస్తాం. ఇంకా ఈ పిటిషన్స్ అన్నీ కూడా ఎంత త్వరగా వీలుంటే అంత త్వరగా రిక్వై చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతికి మనుగడ అన్న ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. ఘనంగా హీరో ప్రభాస్ జన్మదిన వేడుకలు. ప్రథమనందిలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. జాతీయ పొగాకు వర్క్షాపును నిర్వహించిన వ్యవసాయ అధికారులు. విన్నతులు అందాయన్న ఆర్డీఓ రామసుందర్ రెడ్డి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ యువర్స్.